ఇప్పుడు ప్రతి దానికి కాలం ఉంది, కాలం ఉంది. ఒకటి జీవించే కాలం, ఒకటి ఉచ్చస్థితిలో ఉండే కాలం. మన ఉచ్చస్థితి అయిపోయిందని నాకు పోతున్నా. ఇంకా ఎందుకు జరగలేదు ఈ కార్యక్రమం? ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితం జరగల, అది ఎందుకు జరగల? ఇద్దరి మధ్యలో ఏంటిది? ఎందుకు ఆయన ఆయన సైలెంట్ గా ఉన్నాడో జగన్ మాకు అర్థం కావడం. మున్సిపల్ ఎలక్షన్లకు దీనికి ఏం సంబంధం లే. మాతో పాటే ఆయనకు ఈపులు పగిలిందాల్సింది చంద్రబాబు నాయుడు. ఎందుకు పగల్లా 2.5 సంవత్సరము? దీనికి సమాధానం దొరికితే నాకు పాపం చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు. సార్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఎట్లా అది వైసీపీ వస్తాడండి చైర్మన్? ఉందా సార్ ఛాన్స్? తెలుగుదేశం వాళ్ళకు లేదు, ఆప్షన్ లేదు. షర్మిల పాటి సార్ ఈ గవర్నమెంట్ సర్వసాధారణమైన దాని ప్రాధాన్యత లేదని నేను చూసి విసుకొచ్చేసి దానికి పెద్దగా ప్రాధాన్యత నోటీసా అనేటువంటి మాట ఇంకా ఇయ్యలేదని ఇంతకాలం నేను అనుకుంటాను. అంటే జైలుకి పంపిస్తాం సార్, చంద్రబాబు జైలుకి వెళ్తాడు అని అంటున్నారు సార్. నిజం జైలుకి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడా నాకు తెలియదు, కానీ ఆ ప్రయత్నాలు ఇంకా జరపలేదే. ఏమి ఏమి ఎందుకు జరపలే అని నా క్వశ్చన్. నీకు అర్థం కాలేదే తప్పు, జైలు పంపించేటువంటి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు ఇంకా ఎందుకు చేయలేదు? వై 2 ఇయర్స్ ఎందుకు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు? కారణం ఏమిటి? నాకేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కారణం ఎప్పుడో ఆయన ఒక 3 నెలలకే ఈ కష్టాలన్నీ బిగిని కావాల్సి ఉన్నది. నా ఊహ ప్రకారము జగన్ ముఖ్యమంత్రి అయినా 2-3 మాసాలకే ఇవన్నీ ఉండి నచ్చింది. ఏ పాత లవ్ లాస్ట్ ఇవాళ ఏముంటాయండి? నోటీస్ ఇస్తాడు, లీగల్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, నోటీస్ సమాధానం ఇస్తాడు వాళ్ళు. ఏదో ఇవి ఖచ్చితంగా ఏమి ఆ కేసు పాస్ ఏవో రిజిస్టర్ ల్యాండ్ అని అంటున్నారు కదా, మీకు ఐడియా ఉంటుంది సార్? అప్పుడు అధికారంలో ఉన్నారు. నాకు నిజంగా చెప్తున్నా, నాకు 1 ఎకరా తెలియదు, కాలక్రమం ఎస్టీఎస్సీ నాకు ఏంది తెలియదు. నా కుటుంబంతో దూరంగా ఉంటున్నా, ఏడా అరణ్యంలో పోయి నాకు లైవ్లీహుడ్ కష్టం కాదు. కేవలం నా భార్య పేరుతో ఒక గని ఉంది, నా సిస్టర్ పేరుతో ఒక గని ఉంది. నిన్న ఒక 50 మందో 60 మందో నాకు తెలియదు ఎగ్జాక్ట్ ఎంతమంది పోలీసులు వచ్చారో తెలియదు, కానీ 8 వెహికల్స్లో పోలీసులు వచ్చి నా గన్నది శోధించారు. నేనేమనుకున్నా అంటే అక్కడ కోస్టల్ ఏరియా అంటే వైజాగ్ ఆ ఏరియా నుంచి ఏమన్నా అక్కడ దాడి కొద్దిగా ఎక్కువైంది, నక్సలైట్ల పైన మన పోలీసు వాళ్ళ దాడి ఎక్కువైపోయింది. అది తప్పించుకొని ఏమైనా ఇక్కడ సురక్షితమైన ప్రాంతం అయితే అని చెప్పి ఏమన్నా వాళ్ళు వచ్చారా? దాని తోడు మా గన్నులు ఎట్లున్నాయంటే ఒకటి సొరంగం ఉన్నట్టున్నాయి, ఎవరు సులభంగా కనుక్కోలేరు. ఏమన్నా మా ఈ ప్రాంతాల్లో గనుల్లో ఏమైనా దూరుకున్నారేమో అందుకని పోలీసులు కూంబికి వచ్చారని నేను అనుకున్నాను. కానీ తర్వాత విచారిస్తే అక్కడ అనంత వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి గని ఉంది మా దాని పక్కనే, ఇంకో పక్కన నాగిరెడ్డి గని ఉంది, ఇంకో పక్కన కడపాలనుంది, ఇంకో పక్కన ఇంకోటి ఉంది. శ్రీనివాస్ సంబంధించినటువంటి గని కూడా ఉంది, భాగస్వామి కరెక్ట్గా యోచిస్తుంటే నాకు తెలీదు. అన్ని శోధిస్తారని కూడా ఏది శోధించకుండా ఒక కేవలం నా భార్య పేరుతో ఉన్నటువంటి ఒక గనిని మాత్రమే నేను నా సాయంకాలం 4 గంటల వరకు శోధించాను. నాకు అప్పుడు అర్థమైంది ఇది నక్సలైట్ల కోసం వచ్చి సాధించేటువంటిది కాదు, పర్సనల్గా నా కుటుంబం పైన కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులు వచ్చారు.
ఇప్పటికో ఎన్ని రకాలైనటువంటి బాధలు పెట్టారో అన్ని రకాలైనటువంటి బాధలు ఆ కుటుంబం పేద పెట్టున్నారు. కట్ట కడపటికి ఏది లేకపోతే ఎస్సీ యాక్ట్ ఏదైనా పెట్టి లోపల వేసేటువంటిది వదిలి పెట్టారు. ఎస్సీ యాక్ట్ తిట్టింది, తిట్టినాడో తిట్టలేదో వాళ్ళకి అవసరం లేదు. దొరికినాడు ఎస్సీ యాక్ట్ పెట్టాక లోపల వేస్తామని మా బ్రదర్ లోపల వేశారు. అన్ని చేశారు. ఇంకోటి ఏదో లారీ సంబంధం ఇవన్నీ కష్ట సాధింపులో భాగంగానే వేస్తూ వచ్చారు. కడాక వాళ్లకు దివాకర్ జరిగేంత వరకు టచ్ చేయలేకపోయారు. బహుశా వాళ్ళకు నా పైన ఏదో వస్తాయి, మావాడు మావాడు అంటాడు కదా. నేను ఆ సంబంధం ఏమన్నా గుర్తుకొచ్చిందో ఏమో, ఇంతకాలమో చేయలే. ఇప్పుడు నా గది దగ్గర పోయినారు వాళ్ళు, నాకు నోట్తో చెప్పకపోయినా నాకు వాళ్ళ ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత నా గనిని క్లోజ్ చేసేదానికి స్కెచ్ చేసి తయారు చేసుకుని అక్కడ పోయినారు. ఒకటేమో నా భార్య పెట్టుంది, ఒకటేమో మా సిస్టర్ పెట్టుంది. వాళ్ళకు తెలుసు ఈ మధ్య దివాకర్ రెడ్డి కుటుంబానికి సంబంధం లేకుండా లోన్లీగా ఆయన ఆయన భార్య నివసిస్తున్నారు. నాకు అవి తప్ప నాకు నా భార్యకు వేరే ఆస్తిపాస్తి లేదు. దాంట్లో ఏదైనా వస్తే అన్నం వండుకొని తినాలి, లేట్లేదు. ఇది కొత్త స్టైల్. వాళ్ళకి ఏమీ లేకుండా అన్నం లేకుండా మార్చి చంపడానికి ఇది ఒక మార్గంగా తీసుకొని వాళ్ళు రేపో మర్నాడో ఏదో క్లోజింగ్ లేకపోతే ఏదో డిఫెన్స్ ఏదో సగో ఆ మైండ్ జరగకుండా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో వచ్చినారు. వచ్చి చేసుకొని పోయినారు. నేను నిన్న ఏడీ గారితో మాట్లాడాను. సార్ మీకు పర్మిట్ మీ వాళ్ళు అప్లై చేశారు, పర్మిట్ ఇస్తున్నాము అని అన్నారు. నాకు దొంగ వ్యాపారం చేసేది ఎప్పుడు అలవాటు లేదు. ఆ పర్మిట్ తీసుకుంటే నేను ఏదో అమ్మి నా సంసారాన్ని గడుపుకోవడానికి నాకు అవకాశం ఉండేది. ఇప్పుడు అది చేసేది లేదు. మీ నాన్నకి చెప్పుకోపో, మీ అబ్బాకి చెప్పుకోపోయినటువంటి పరిస్థితి కల్పిస్తూ అసలు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాను. నేను ఇంతతో మొదలెట్టుకున్నా. యాక్చువల్గా నా వైఫ్ వస్తూ ఉండే ఇప్పుడు, షీఈస్ ఏ పెరాలిటిక్. ఆమె నడవలేదు, చేయలేదు, చెయ్యి కాలు వంకర పోయినటువంటి ఆమె. ఆమెకు మనిషి ఉండాలా, రెండు పక్కల చేతులు పట్టుకొని నడిపిస్తే ఒక అడుగు వేస్తుంది, 5 నిమిషాలకు ఒక అడుగు వేస్తుంది అంట. చెప్పారు ఎవరో దారిలో వస్తా అంటే, ఎవరు ఆఫీసర్ లేరని, లేకపోతే ఆమె వచ్చి కూర్చోవాలి అంటే ఆమె ఇప్పుడు వెనక్కి పంపించాను. లేనప్పుడు వృధా ప్రయాస అయింది, నేను మాత్రం వచ్చిన పాపం ఎవరో చిన్న క్లార్కు సంబడి ఎవరో ఏమాత్రము ఆ పర్మిట్ ఇచ్చేదానికి నో అని చెప్పలేరు, ఎస్ అని చెప్పలేరు. స్టాఫ్ ఉంది వాళ్ళను, అందువల్ల వాళ్ళకు నమస్కారం చెప్పారు. మంచిగా నేను కంపెన్ అల్సెట్ ఇప్పుడు లేకపోతే నాకు నా భార్యకు అన్నం లేకుండా మేము వస్తే పైకి అన్నం పోవాలి. వాళ్ళ ఉద్దేశం అదే అయితే అది తొందరగా లేదు. ఎందుకంటే నాకు వయసు అయిపోయింది, నా భార్యకు వయసు అయిపోయింది, అందులో ఆమె పేషెంటు కాబట్టి వాళ్ళ కోరిక కూడా నెరవేర్చడానికి ఏం ఆలోచన లేదు. మళ్ళీ వచ్చి కూర్చుంటుంది ఇక్కడ కూర్చొని నిరాహార దిశ చేస్తాం. మేమేమి రాయి రప్ప వేసేటువంటి వాడిని కాదు. డెడ్ లేదు, లైన్ లేదు. నేను ఇచ్చిన మామూలుగా అదే సారు సాయంకాలం లేకపోతే నెక్స్ట్ డేనే ఇస్తారు. ఇప్పుడు ఒక ఈయన ఏడు గారు ఒక దొంగ క్యాంప్ పోయినారు, రైట్? రేపు హాలిడే, రేపు రాలేరు ఆయన, రాడు. ఆదివారం సోమవారం వద్దాం. సోమవారం కూడా ఇట్లే దొంగ క్యాంప్ పోతే